విశాఖ పాడేరు రాష్ట్ర గిరిజన జాతరగా పేర్కొన్న మూలఖండ మహోత్సవాలు లాక్ డౌన్ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. స్థానిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శులతో మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. జాతర నిర్వహించి భక్తులంతా సామూహికంగా ఒకచోట చేరి కోవిడ్ 19 వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని అందుకు కారణంగా ఎవరి ఇంటి వద్ద వారే పూజలు నిర్వహించుకోవాలని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేప మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత పరిస్థితులు అనుకూలించిన తర్వాత మనం ఎలాగైతే అమ్మవారి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటామని మనము అందరం కూడా ఊహించామో మనం అందరూ ఏదైతే కోరుకున్నామో ఆ కోరికల మేరకు తప్పకుండా లాక్డౌన్ అంతా సద్దుమన్నాక తప్పకుండా ఒక రోజు మంచి రోజు మనం నిర్ణయించుకొని అమ్మకి మనం ఘనంగా మనం పండుగ నిర్వహించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రజలందరికీ ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో దాన్ని పాటించి మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈసారి పండుగని మీ ఇళ్లలోనే జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. శ్రీ మోదమాంబాయ నమః. యథాప్రకారంగా ప్రతి సంవత్సరము జాతర మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతర నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో వివిధమైనటువంటి వేషధారణతో ఉత్సవంగా ఘనంగా జరిపించాలని ఉత్సాహంగా ప్రారంభించినప్పటికీ ఈ యొక్క కరోనా వ్యాధి కారణంగా క్లుప్తంగానే ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తక్కువ మంది సభ్యులతో అమ్మవారికి జరగవలసినటువంటి ధూపదీప నైవేద్యములు యథాశక్తిగా అమ్మవారిని బయట మామూలుగా ఈ అమ్మవారి ప్రాంగణంలోనే ఒక పర్యాయం ఊరేగించే విధంగానే క్లుప్తంగా జరిపించుకుంటూ అమ్మవారికి ఏ విధంగానూ లోటు రాకుండా జాతర మాదిరిగానే అమ్మవారికి జరిగే నిత్యకృత్యములు అన్నీ కూడా జరిపించుకుంటూ యథాశక్తిగా ఎవరింటి దగ్గర వారే అమ్మవారిని పెట్టుకుని భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా నివేదనలు సమర్పించుకోవాల్సిందిగా అందరికీ తెలియపరుస్తూ మనకి అన్ని సావకాశం అయిన తర్వాత ఈ ప్రకారం మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మనం అందరం కూడా ఘనంగా అన్యోన్యంగా ఉండి మళ్ళీ సక్రమంగా యథాప్రకారంగా అన్ని ఘనంగా జరిపించవచ్చని